సేనాధినేతా పవన్ కళ్యాణ్ వారాహ యాత్ర నాలుగో విడత షెడ్యూల్ ఖరారైంది. ఇవాల్టి నుంచి కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ప్రారంభం కాబోతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని శ్రీ అక్కటి దివాకర్ వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభ జరగబోతోంది. వారాహి వాహనంపై నుంచి సభికులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో 5 రోజుల పాటుగా సాగబోతోంది. అవనిగడ్డ బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుని 2-3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. చేనేత కార్మికులను కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. చేతి వృత్తులపై ఆధారపడిన వారికి ఒక భరోసా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత తొలిసారి పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతూ ఉండడంతో వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు అన్నది ఆసక్తిని కలిగిస్తోంది. గత యాత్రలో వైసీపీ సర్కార్ను సీఎం జగన్ను టార్గెట్గా చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడిన జనసేనాని ఇప్పుడు కూడా అదే పందా కొనసాగిస్తారంటూ భావిస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీతో పొత్తును అఫీషియల్గా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కూడా పవన్కు మద్దతుగా నిలవబోతున్నారు. వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ప్రకటించింది. జనసేనతో కలిసి ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్ పనిచేస్తూ ఉన్నప్పటికీ వారాహి యాత్రలో మాత్రం అధికారికంగా తొలిసారి ఇరు పార్టీలు కలిసి పాల్గొనబోతున్నాయి.